తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు ఉపాధ్యాయ సంఘాలకు చక్కటి పని కల్పిస్తామని ఆయన ఇవాళ ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి తెలంగాణ రాకముందు సంఘాల అవసరం తెలంగాణకు ఉంది. ఉపాధ్యాయ సంఘాలుగా ఉద్యోగ సంఘాలు మీరు ఉద్యమిస్తారే తప్ప తెలంగాణ రాదని చెప్పినటువంటి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పుడు ఏం చేస్తున్నాయంటే ఈ ఉన్న సంఘాలు ఊరగొట్టుకోండి, మీరు మాత్రం సీదా సీదా డ్యూటీ చేయండి, మీ హక్కులైతే చాతనైతే ఇస్తా లేదైతే తీస్తా లేదైతే పక్కన పెడతా అనేటటువంటి ధోరణిలో ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి రోడ్లో తిరిగి మనం ఇంకా ఉపాధ్యాయ సంఘాలలో మనం ఇంకా చాలా సందర్భాలు చెప్పుకుంటాం. అన్ని సంఘాలు ఇవైతే డిపార్ట్మెంట్ ఉన్నారు వాళ్ళందరూ కూడా మన వైపు చూస్తా ఉన్నారు. సార్ మీరు చేస్తే కనుక ఈ జీవాలు వస్తాయి తప్ప ఎవరు చేసినా రాదు. కాబట్టి అది సాధ్యమైనది ఎవరికి మన ఉపాధ్యాయ సంఘాలకు మాత్రమే మనం ఒకసారి చెప్పుకోవాలి. మనకి మనమే ఇవాళ అవినీతి రాహిత్య డిపార్ట్మెంట్ ఏదైనా ఉంది అంటే అది మన డిపార్ట్మెంటే. ఇవాళ ఏదైతే ఈ డిపార్ట్మెంట్ వైపు అన్ని వైపు చూస్తా ఉన్నారు. ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంతకుముందు మేడం చెప్పినట్టు సీదా సీదా గూగుల్ దాన్ని నమ్ముకుంటే 5 నిమిషాల్లో కేరళ అన్ని కూడా జీవులు పడతాయి. కానీ ఏదో ఉత్తపాట పాడుతూ ఆయన ఒక మాట చెప్పి వచ్చింది తెలంగాణ వచ్చినప్పుడు మీరు ఊహించినటువంటి ప్రియాలకి ఇస్తానడు. అరే మనం అనుకున్నాం చక్కగా ఈ తెలంగాణ రాష్ట్రం వస్తే మన బతుకు బాగుపడతాయంటే మనకు అర్థమైంది. ఇప్పుడు ఏంటంటే కేంద్ర ప్రియాల్సి ఇస్తానని వేసాను కాయన కేంద్ర ప్రియాల్సి ఇస్తానంటే మనం అనుకున్నాం యూపీఎస్ తీసుకెళ్ళి అనుకున్నాం. కానీ 10 సంవత్సరాల వరకు నేను గింతే పొడిగిస్తా ఉంటా మీరు గింతే అడుగుతా ఉంటారు మేమైతే మీ యొక్క లొల్లిని మేము వినము అనేటటువంటి పరిస్థితిలో ఆయన ముందే డిసైడ్ అయిపోయింది. ఆయన కాబట్టి ఆయన మనం డిసైడ్ అయితే చేయాలన్నాం. మొన్న నేను నిష్ఠా ట్రైనింగ్ లో చాలా మంది ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలను మాట్లాడుకున్నాం. ఆయన యొక్క కుట్ర నాకు తెలుసు. ఇవాళ ఉద్యోగ ఉపాధ్యాయులు భయపెట్టాలనేటువంటి ఉద్దేశంతో కుట్ర జరిగింది కూడా ఒకసారి ఆలోచన చేసుకోవాలి మనం. ఎట్లా కుట్ర జరిగింది అంటే మరి కార్మిక మరి ఏదైతే ఆర్టీసీ కార్మికులు ఆయన తిప్పినాక అనుమానం వ్యక్తం చేసిన అవసరం ఉంది. ఇప్పుడు తిప్పి వాళ్ళని భయపెట్టి వాళ్ళని మన మిగతా వాళ్ళు ఏమైనా మోసం ఇట్లా జరిగిందా అని ఒకసారి మనం ఆలోచన చేయాలి. ఎందుకంటే కొంతమంది ఉపాధ్యాయులు లేకపోతే అరే ఆర్టీసీ వాళ్ళని చేయాలి మనకి ఇట్లా చేస్తారా లేదా అరే భయం అనిపిస్తాను సార్ అంటే మనలో ఒక ఏం తీసుకొచ్చింది ఆయన ఒక భయం కలిగించేటట్లు ఫోబియాని తీసుకొచ్చిండు. అంటే ఇక్కడ ఒక కుట్ర జరిగిందని కూడా మనం వాస్తవం చేసుకోవాలి. అరే వారు అడిగినప్పుడు ఇవ్వలే వారి ఎజెండాలు పెట్టినప్పుడు ఇవ్వలే కానీ దాన్ని విరమించుకున్న తర్వాత 61 సంవత్సరాలు చేసిండు ఇంకా కావాల్సిన జీతం ఇస్తాను ఆ సమ్మెకి కావాల్సినటువంటి జీతాన్ని కూడా ఇస్తారని ప్రకటించిండు. అంటే ఇక్కడ దీన్ని బట్టి మనం ఏమనుకోవాలా అంటే ఉద్యోగ ఉపాధ్యాయులు ఎక్కడికి రాకూడదు అనుకోలేరా సీదా సీదా రోడ్డుకి రాకూడదు వస్తే వీళ్ళందరినీ చైతన్య పరుస్తారని చెప్పేసి ఆయన డిసైడ్ అయిపోయాడు. అరే ఎంత దారుణం అండి ఉద్యోగ ఉపాధ్యాయులు అంటే ఇవాళ జనాల ఫలితం చెప్పింది ఆయన. ఇక్కడ డిఏ ఇస్తే చాలు అరే 200 కోట్ల రూపాయలు పవడం ప్రభుత్వం మీద అని చెప్పేసి పెడతా ఉన్నాడు ఆయన. అంటే ఆయన భారాన్ని ప్రజల్లో తీసుకపోయి అరే ఇంతేసి జీతం వస్తుందా ఉపాధ్యాయ ఉద్యోగులకు ఇంత వస్తుందా అని చెప్పేసి ఒక ఫోబియాని ఒక తప్పు సమాచారాన్ని ఇవాళ ప్రభుత్వము ప్రజలకు తీసుకుపోయింది. వాస్తవంగా ఆయన 30 రోజుల ప్రణాళిక 100 రోజుల ప్రణాళిక ఏ ప్రణాళిక కింది స్థాయిలో పోవాలంటే ఎవరు ఉండాలా మనమా ఆ గవర్నమెంట్ ఇవాళ గవర్నమెంట్ లో మనం ఉంటేనే ఆ ప్రణాళిక అన్ని కూడా అయ్యా సాల్వ్ అవుతున్నాయి. కాబట్టి ఇవాళ మన ప్రణాళికలు మనం మనం పనిచేస్తా ఉంటే ఇవాళ మన ప్రజలకు చెరువుగా ఉంటే ప్రజల కోసం మనం పనిచేస్తా ఉంటే ఇవాళ మనం భిక్ష అడిగినట్టు పరిస్థితి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో వచ్చేసింది. ఎంత దారుణం అండి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మనం ఊహించినటువంటి ఏ కళలు ఏమైనాయి. నీళ్లు నిధులు నియామకాలకి ఏం కావాలా నిధులు కావాలా మన నిధులు మనకేం కావాలా ఏమడుగుతా ఉన్నాం మనము పిఆర్సీ అడుగుతా ఉన్నాం. అరే నువ్వు కాళేశ్వరానికి 200 లక్షల కోట్లు పెట్టుకున్నావు చక్కగా అయింది రైతులు బాగుపడాలి అందరూ బాగుపడాలా మరి ఇవాళ ఉద్యోగులు ఉపాధ్యాయులు ఇవాళ కార్మికులు కర్షకులు కష్టపడి తెలంగాణ వచ్చింది అన్నటువంటి వారిని రోడ్డు మీదకి ఎక్కించి ఏం సంపాదించాలనుకుంటాం ఏం సాధించాలనుకుంటాం ప్రతి ఉన్న రాష్ట్రంలో ఇవాళ అమోయపండి ఎవరు ఇవాళ 35 సంవత్సరాలు సర్వీస్ ఉన్నాను ఎస్సీటీ హాస్కూల్ వచ్చేటట్టు రిటైర్ అవుతున్నాం మనం తెలుసా. మనకు మనం ఒకసారి క్వశ్చన్ చేసుకుందాం మనం ఇవాళ ప్రతి రాష్ట్రము ఎంఏ పోస్టులు 10 ఇయర్ పోస్టులు మార్చేసి ఎంఏ ప్రమోషన్ ఇచ్చేసుకున్నారు. ఇవాళ ప్రతి రాష్ట్రం వాళ్ళు బయట రాష్ట్రం ద్వారా మిగతా కేడర్ ని ప్రమోషన్ ఇచ్చుకొని 3 సార్లు అక్కడ విద్యా వ్యవస్థ అని వాళ్ళు చక్క పెట్టుకున్నారు. ఈడ మేము ఇంద్రాయిన మేము అంతా కలిసి చాప్టర్ ఈఎస్పీ నాయకులు అందరూ పోయినా మేము పోయినప్పుడు మేడం ఇవాళ ఇప్పటికీ మేము ఎస్సీటీ స్కేల్ మేమేమో మా క్యాడర్ ఎస్సీటీ మా బేసిక్ పే వచ్చేసి జేఎల్ బేసిక్ పే ఉంది పీజీహెచ్ఎం బేసిక్ పే ఉంది కానీ మా ఇంటర్ చేస్తారా
ఆత్మ ఎస్సీగా స్కూల్ నుంచి రిటైర్ అవుతున్నాం, మాకు ప్రమోషన్ ఇవ్వండి మేడం అంటే మేడం చాలా చక్కగా అక్కడ ఎట్లా సాల్వ్ అయిందండి. ఇవాళ ఏదైతే ఇవాళ ఉన్నాయి జీవోలు, మరి అదే సర్వీస్ రూల్స్ ఇక్కడ లేవా అక్కడ లేవా, మరి అక్కడ కూడా ఉన్నారు ఎందుకు ఇచ్చారు వాళ్ళు అంటే ఇట్లా మార్చుకునే చాలా టెక్నికల్ ప్రాబ్లం లేకుండా. మరి ఇక్కడ కూడా ఏమని చెప్పి సరిగినప్పుడు మేడం గారు సానుకూలంగా ప్రదర్శించారు. ఆ మాటని నెక్స్ట్ డే 3 రోజుల తర్వాత మళ్ళీ మేడం గారు మాకు మెసేజ్ ఏమిచ్చారంటే, ఏ ఉపాధ్యాయ సంఘాలతో ఏముచ్చడే, మీ ఉపాధ్యాయ సంఘాలు ఏది ఏం లేదు, సీదా సీదా పోమండి, ఆయన ఉపాధ్యాయ సంఘాలేండి ఎమ్మెల్సీలు ఉన్నాయా పాత్ర ముచ్చట పెట్టమంటే ఇంకో పెద్ద జీవో తీసుకొచ్చింది ఆయన. జీవో గారు సర్కులర్ ఏంటది, మళ్ళీ పాతకాలంలో బెల్ పాయింట్ వేసాడు, బెల్ పాయింట్ మళ్ళీ కొత్తగా పే సెంటర్ ఉండకూడదట, పే సెంటర్ హెచ్ఎంకే, మళ్ళీ ఇది ఎక్కడ ముచ్చట అంటే ఎంఏ పోస్టులు తీశారని డిప్యూటీ పోస్టులు తీశారని మన మీద తప్పుడు నిందలు. ఉపాధ్యాయ స్కూల్ ఏదైతే ఎత్తాయనటువంటి ప్రయాణికులు ఆయన రాజస్థాన్ పంపిస్తాడు, రమతిని రాజస్థాన్ దేనికి పంపిస్తాడ, అక్కడ స్కూల్ ఎట్లా ముసేసింది అని చెప్పి తెలంగాణ కోసం అక్కడ ఒక కమిటీ పంపిస్తాడు, పక్కన కేవలం పంపిస్తే తెలిసిపోతుంది, తెలిసిపోతుంది అంటే ప్రభుత్వ స్కూల్ ఎంత సక్కగా నడుస్తాయని చెప్పి తెలుసుకోవడం కోసం మంచి మంచి ఇంప్లిమెంట్ చేస్తున్న రాష్ట్రాలు తీసుకోపోతే అవి కూడా ఇంప్లిమెంట్ చేస్తే మేడం పిల్లలు చదువుకుంటారు. అంటే ఈయన ఏం జరుగుతుందంటే ఎంతసేపు వీళ్ళందరూ ముంపించి చక్కగా రెవెన్యూ డిపార్ట్మెంట్ నిందని మన మీద చేయాలని చెప్పేసి చూస్తాడు ఆయన. కాబట్టి మనం నేను మొన్న కూడా చెప్పే ఇప్పుడు చెప్తున్నా, పోరాడితే పోయేది లేదు, శ్రీశ్రీ ముచ్చట కాదు ఇప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రంలో మనం ఉద్యమించాల్సిందే. మనకు తెలుసు 47-48 సక్కగా జనసేవ చేసినాం, అనేక ఉద్యమాలు చేసి అనేక జీవోలు తెప్పించుకున్నాం. ఇవాళ ఈయన మనల్ని కాళ్ళతో కట్టేస్తున్నట్టుగా డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు, మేము కూడా జరం మాకెళ్ళి చూడండి, డిపార్ట్మెంట్ వాళ్ళు ఎప్పుడు చూస్తే మమ్మల్ని అరెస్ట్ చేయడానికి సిద్ధం కాకండి, మేము మా అనే ఆకలితో కాదు వ్యవస్థ ఆకలి కోసం పనిచేస్తా ఉన్నాం. ఉపాధ్యాయ సంఘాలు ఇవాళ మనమందరం కూడా ఫైర్ చేయకపోతే ఇక్కడ అందరం కాబట్టి జాతో ఈఎస్పీఎస్సీ 10th క్లాస్ ఎగ్జామ్ తర్వాత, ఎందుకంటే ముందు పెట్టా కూడా నిందెత్తడు ఆయన, ఎట్లెట్ట నిందా, అరే వీళ్ళకి పిల్లలు ఎగ్జామ్ కొట్టే వీళ్ళ హక్కులే పెట్టేది అని అంటాడు. కాబట్టి మనం ఏం చేయాలి, 10th స్పాట్ అప్పుడు పెడదాం, స్పాట్ పెడదాం చెప్పండి మరి సార్, ఖచ్చితంగా 10th స్పాట్ లో స్పాట్ పెడదాం. ఇవాళ ఈ దీని లోపు ఈ యొక్క జీవాన్ని ఏదైతే గడువు ఉందో 24వ తారీఖు ఈ లోపు ఏదైనా ఉపసంహరించకపోతే జరగబోయేటటువంటి పరిణామాలను జాతో ఈఎస్పీఎస్ గా ఉత్తం చేస్తుంది. అంతకుముందు నాగేడ్ గారు ఒక మాట అన్నారు, ఇవాళ ఏదైతే కొన్ని సంఘాలు ఎంతసేపు ఇట్లా వెళ్తే వస్తా అదే తెలంగాణ కానీ భారత సంవత్సరం కానీ మర్చిపోయి ఎంత